హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి. కోవిడ్ మహమ్మారి వల్ల ఎంఎస్ఎంఈలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. మొదటి దశ నుంచి బయటపడేలోపే మళ్ళీ రెండవ దశ కోవిడ్ విజృంభించటం జరిగింది. దీనికి తోడు ఇప్పుడు మూడవ దశ మీద కూడా హెచ్చరికలు అనేవి కనపడుతూ ఉండటంతో వీళ్లలో ఆందోళన మరియు అభద్రతా భావం అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయం తర్వాత తక్కువ మూలధన వ్యయంతో దాదాపు 11 కోట్ల మందికి ఉద్యోగాలు అందిస్తున్నటువంటి రంగం ఎంఎస్ఎంఈ రంగం. 2015-16 సంవత్సరం జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో 6.33 కోట్ల మందికి పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాంటి ఈ ఎంఎస్ఎంఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక వ్యవస్థకే ఇది ప్రమాదంగా ఉంటుంది. లాక్డౌన్ కారణంగా చిన్న చిన్న పరిశ్రమలు చాలా సమస్యల్లో చిక్కుకున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిపోవటం, సిబ్బంది కొరత అనేది ఉండటం, వస్తు సేవలకి గిరాకీ లేకపోవటం, దీంతో పరిస్థితులు అనేవి సంక్లిష్టంగా మారాయి. అదే సమయంలో వ్యాపారం కూడా పూర్తి స్థాయిలో కొనసాగకపోవటంతో ఉత్పత్తులకి ధరలు పెంచక తప్పటం లేదు. ఇలాంటి పరిణామాలన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతూ ఉన్నాయి. సాధారణంగా 45 రోజుల్లోగానే ఎంఎస్ఎంఈల బకాయిల్ని తీర్చాల్సి ఉంటే భారీ మరియు మధ్య తరహా సంస్థల చెల్లింపుల్లో జాప్యం అనేది నెలకొంది. అంతేకాకుండా మరొక వైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సహాయం చిన్న సంస్థల దాకా చేరడం కష్టమవుతోంది. మే నెలలోనే దాదాపు 171 జిల్లాల్లో 6,000 సంస్థల మీద లోకల్ సర్కిల్స్ అనేటటువంటి ఒక సామాజిక మాధ్యమ వేదిక ఒక సర్వేని నిర్వహించింది. దాంట్లో వచ్చే 6 నెలల్లో 60% సంస్థలు వ్యాపారాన్ని మూసివేయాలి అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాయి. 63% సంస్థలకి కేవలం 3 నెలలకు సరిపడా ఆర్థిక వనరులు మాత్రమే ఉన్నాయి. కొన్ని కొన్ని సంస్థలైతే ప్రభుత్వ పథకాలకి అర్హత సాధించలేకపోతూ ఉంటే ఆర్థికంగా కుదేలైపోయాయి. దాంతో వాళ్ళకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సతమతమవుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్యాకేజీ అనేవి సరిపోదు. సమస్యల యొక్క మూలాల్ని విస్మరిస్తే పరిస్థితి అనేది పరిష్కారం అమలు చేసే విధానాలు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి ఆత్మనిర్భర్ ప్యాకేజీనే నిదర్శనం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్యాకేజీ, ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అన్నటువంటిది జీడిపిలో 10.3% ఉంది అన్నట్టుగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ఉద్దీపన అన్నటువంటిది జీడిపిలో 1.3% కన్నా తక్కువకే పరిమితమైంది. బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈలు రైతులకి ఆశించినటువంటి మేర రుణాలు ఇవ్వటం లేదు. ఇది 2020 మార్చి నుంచి పడిపోతున్నటువంటి క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తిని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఎంఎస్ఎంఈ రంగం అనేది మూతపడితే సప్లై చైన్, అలాగే ఉద్యోగులు, కార్మికుల యొక్క జీవనాధారం మీద మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రంగాన్ని ఆదుకోవటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల్ని చేపట్టాలి. మూలధనం కొరతతో విలవెల్లాడిపోతున్నటువంటి ఈ ఎంఎస్ఎంఈల కోసం 2021-22 బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం 15,700 కోట్ల రూపాయలని సక్రమంగా వినియోగించాలి. దీనికి భారత ఎంఎస్ఎంఈ సమాఖ్య యొక్క సహాయాన్ని తీసుకోవాలి. క్షేత్రస్థాయి సమస్యల మీద దృష్టి సారించాలి. అలాగే రుణాల మంజూరుతో పాటు ప్రస్తుత రుణాలకు సంబంధించి విచక్షణతో వ్యవహరించే అధికారం అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్లకి ఇవ్వాలి. అలాగే జీఎస్టీ రిఫండ్ ప్రక్రియలో కూడా వేగం పెంచాలి. ప్రభుత్వం తరపున లాక్డౌన్, ఆ తర్వాత 3 నెలల కాలానికి వేతన హామీతో కూడినటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే కార్మికులకు ఎంతో లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే పన్నులు, లైసెన్స్ రుసుము, విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ కొంత ఉపశమనాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించటానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. రీసెంట్గా చూసుకుంటే 2019 జూన్లో ఆర్బీఐ కమిటీ, దానికి సెబి చైర్మన్ అయినటువంటి యూకే సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మొత్తం 5,000 కోట్ల రూపాయల స్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అన్నటువంటి దాన్ని ఎంఎస్ఎంఈ సెక్టార్కి అందించాలి. దీనికి సంబంధించి స్మాల్ బిజినెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా 20 లక్షల రూపాయల కొలేటరల్ ఫ్రీ లోన్స్ని కూడా అందించాలి అన్నట్టుగా ఇది చెప్పింది. అలాగే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ 2019 జూన్లోనే
కార్పొరేట్స్కి సంబంధించి అలాగే ప్రైవేట్ ప్లేయర్స్కి సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టార్లోకి రావటానికి సంబంధించినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో ఆ బ్యాన్ని ఎత్తివేయటం జరిగింది. దాని ద్వారా దాదాపు 700 క్లస్టర్స్ ఫార్మేషన్కి సంబంధించి మార్గాన్ని సుగమం చేయటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అన్నటువంటిది ఎంటర్ప్రైజ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నటువంటి దాన్ని నెలకొల్పి అది కూడా మన దేశ వ్యాప్తంగా నెలకొల్పి చిన్న చిన్న బిజినెసెస్ని కూడా కాంపిటేటివ్గా తీసుకురావాలి, వాటిని బిగ్ ఎంటర్ప్రైజెస్లో ఇంటిగ్రేట్ చేయడానికి హెల్ప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎంటర్ప్రైజ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది కాకుండా క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అన్నటువంటి దాన్ని ఎంఎస్ఎంఈస్కి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం తీసుకురావటం జరిగింది. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఆస్పైర్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాము. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏమేమి తీసుకొచ్చారు, స్ఫూర్తి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. స్ఫూర్తి అంటే రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము. ఇది మాత్రమే కాకుండా ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఇది ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ దీన్ని తీసుకొచ్చింది. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ ఎంఎస్ఎంఈ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ సమాధాన్ అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈ సమాధాన్ దేనికి సంబంధించింది, ఇది ఎంఎస్ఎంఈ డిలేడ్ పేమెంట్ పోర్టల్కి సంబంధించింది. అలాగే ఎంఎస్ఎంఈ సంబంధ్ అనేసి ఉద్యమీ మిత్ర అన్నటువంటి పోర్టల్ని వీటన్నింటినీ కూడా ఎంఎస్ఎంఈ రంగం కోసం భారత ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాకి సంబంధించి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలని తీసుకురావాలి అన్నట్టుగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. అంటే చైనా మీద ఆయన చేపట్టినటువంటి వ్యూహంలో అంతర్భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహించారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. చైనా వల్ల భద్రత ముప్పు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే నాటో దేశాలు తమ యొక్క ఓడరేవుల్లో కానీ టెలికమ్యూనికేషన్ సౌకర్యాల నిర్మాణంలో కానీ చైనా భారీ స్థాయి పెట్టుబడుల్ని స్వీకరించాయి. అదే సమయంలో ఐరోపాలో బాల్టిక్ దేశాల నుంచి కూడా ఆఫ్రికా వరకు చైనా సైనికంగా పట్టు పెంచుకోవటాన్ని ఇవి గమనిస్తూనే ఉన్నాయి. 2020లో చైనా జర్మనీల మధ్య 25,700 కోట్ల డాలర్ల వ్యాపారం అనేది జరిగింది. అయితే అమెరికా చైనాల మధ్య 55,900 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చైనా విషయంలో అతిగా స్పందించకూడదు, ఆచితూచి వ్యవహరించాలి అన్నట్టుగా జర్మనీ భావిస్తోంది. దీనికి సంబంధించి నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది ఏ దేశాల మధ్య ఇటు రష్యా ఇటు జర్మనీకి మధ్య అంటే బాల్టిక్ సీలో నుంచి ఈ పైప్లైన్ అన్నటువంటిది వెళ్తోంది. అయితే దీనికి సంబంధించి జర్మనీ అన్నటువంటిది చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా భావిస్తోంది. ఫ్రాన్స్ కూడా ఇదే భావనతో ఉంది. చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభించాలనుకోవటం లేదు అన్నట్టుగా బ్రిటన్ వివరించింది. తైవాన్ హాంకాంగ్ల విషయంలో చైనా యొక్క విధి విధానాల్ని అలాగే షింజియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనని నాటో దేశాలు మాత్రం ఖండించాయి. ఆర్థికంగా సైనికంగా అగ్రరాజ్యంగా ఎదగటానికి చైనా అన్నటువంటిది ఏవైతే ఈ ప్రదర్శనలు చేస్తోందో వీటికి సంబంధించి అంతర్జాతీయ వ్యవస్థకి కొన్ని అంశాల్లో తమ భద్రతకి కూడా సవాలుగా పరిణమిస్తోంది అన్నట్టుగా నాటో పేర్కొంది. అయితే భారతదేశం కూడా ఇలాగే ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అనేది ఉంది. గల్వాన్ ఘర్షణల అప్పటి నుంచి కూడా చైనా పట్ల భారత్ అత్యంత అప్రమత్తమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. లద్దాఖ్లో చైనా సైనికులు చొరబడినప్పుడు అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్తో పాటు రష్యా కూడా కీలకమైనటువంటి ఆయుధాలని భారతదేశానికి పంపింది. అయితే భారత్ సైనికంగా అమెరికాతో కానీ నాటోతో కానీ జట్టు కట్టలేదు కాబట్టి చైనాతో పూర్తి స్థాయి ఘర్షణలు కనుక సంభవిస్తే అమెరికా మన తరపున యుద్ధంలోకి దిగుతుంది అన్నట్టుగా మనం ఆశించలేము. అలాగే రష్యా కూడా చైనాతో తెగదెంపులు చేసుకుని భారత్ పక్షాన ఉండేటటువంటి ఆ ప్రసక్తి కూడా లేదు అన్నట్టుగా మనం చెప్పచ్చు. అణ్వస్త్ర దేశాలైనటువంటి భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు గనక యుద్ధానికి దారితీయకుండా చూడటానికి అంతర్జాతీయ సమాజం చేయవలసిందంతా కూడా చేస్తుంది. అయితే ఈ ఉద్రిక్తతలు అనేవి ఎంతవరకు వెళ్తాయి అన్నది మనం చెప్పలేము కాబట్టి రెండు దేశాలు కూడా అంటే మన తరపున భారతదేశం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ని ఏ దేశం అమలు చేస్తోంది?
ఏ దేశం అమలు చేస్తోంది? రష్యా అమలు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎమర్జెన్సీ గురించి. 1975 జూన్ 25వ తేదీన, అంటే ఇవాళ రోజున, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యయిక స్థితిని విధించింది. అది 21 నెలల పాటు కొనసాగింది. అప్పట్లో అన్నింటికన్నా దారుణమైనటువంటిది సుప్రీంకోర్టు ముందుకు తెచ్చినటువంటి హెబియస్ కార్పస్ కేసుకి సంబంధించి. 1976లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి ఈ కేసుని ఆ కోర్టు పరిభాషలో ఏడియం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసుగా పరిగణిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎన్ రే, జడ్జీలు హెచ్ఆర్ ఖన్నా, హెచ్ఎం బేగ్, వైవి చంద్రచూడ్, పిఎన్ భగవతీలతో కూడినటువంటి 5 సభ్యుల ధర్మాసనం దాన్ని విచారించింది. రాష్ట్రపతి జారీ చేసినటువంటి అత్యంత వివాదాస్పద ఉత్తర్వుకు సంబంధించినటువంటి కేసిది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది చెప్తుంది ఈ అధికరణకి సంబంధించి. అలాగే ఆర్టికల్ 21 దేనికి చెప్తుంది? పౌరులకి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకునేటటువంటి హక్కు, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛత హక్కు ఉన్నాయి అన్నట్టుగా స్పష్టం చేసింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వు మాత్రం ఈ 2 అధికరణాలని సస్పెండ్ చేసింది. దీన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం మీసా కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. తమ యొక్క హెబియస్ కార్పస్ పిటిషన్లని కోర్టు విచారణకి స్వీకరించాలి అన్నట్టుగా కోరారు. అయితే భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ నిరేండే, అలాగే ఎమర్జెన్సీ అమలులో ఉన్నంతకాలం ఏ పౌరుడు కూడా ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 రాజ్యాంగ అధికరణాల కింద రక్షణ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించకూడదు అన్నట్టుగా వాదించటం జరిగింది. ఆ కేసుకి సంబంధించి అప్పుడు కొంచెం వివాదం అనేది చెలరేగింది. అయితే దానికి సంబంధించి ఆ వాదనని తమ అంతరాత్మే అంగీకరించటం లేదు అన్నట్టుగా అటార్నీ జనరల్ నిరేండే ఒప్పుకున్నా కూడా జస్టిస్ ఖన్నా తోటి న్యాయమూర్తుల అంతరాత్మల్లో మాత్రం ఎలాంటి చలనము లేకుండా పోయింది. ఏదేమైనా కూడా మనం ఇప్పటికీ కూడా ఆ రోజుని బ్లాక్ డేగానే జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ అధికరణ కింద నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు? నేషనల్ ఎమర్జెన్సీని ఏ ఆర్టికల్ కింద విధిస్తారు? ఆర్టికల్ 352. నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు డిక్లేర్ చేస్తారు? ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ కాదు. అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తే ప్రెసిడెంట్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ అన్నటువంటి దాన్ని డిక్లేర్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో స్థానిక రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వటం జరిగింది. ఇందులో జమ్మూ కాశ్మీర్లో మొదటి నుంచి కూడా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటం లక్ష్యం అన్నట్టుగా మన ప్రధాని చెప్పటం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియని వేగంగా ముగిస్తే త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం సాధ్యమవుతుంది అన్నట్టుగా ప్రధాని చెప్పటం జరిగింది. దాని ద్వారా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది అన్నట్టుగా చెప్పారు. అయితే జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష నేతలతో మోదీ పాల్గొన్న తర్వాత ఈ సమావేశంలో పీడీపీ, నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ సహా 8 పార్టీలకు చెందినటువంటి 14 మంది నేతలు ఇందులో హాజరయ్యారు. 2019లో ఏదైతే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి మొదటి భేటీ ఇదే. దాదాపు 3.5 గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు. అయితే జమ్మూ కాశ్మీర్ నేతల యొక్క డిమాండ్ని, అంటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అన్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, 370 అధికరణను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్లో ఏ పేరుతో స్థానిక రాజకీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి? ఏ కూటమిగా ఏర్పడ్డాయి? పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కా డిక్లరేషన్, పిఏడీజీ అంటాము. ఈ పిఏడీజీగా ఏర్పడడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షలు ఏవైతే సడలిస్తూ ఉన్నారో ఇప్పుడు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ఆ సందర్శనకి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా ఒక సర్వే తెలిపింది. అయితే ఈ ఏడాదిలోనే పర్యటనలకు వెళ్తాము అనేసి ఇందులో 69% మంది చెప్తూ ఉంటే, ఈ మరొక 31% మాత్రం వచ్చే ఏడాదికి మేము సిద్ధం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి థర్డ్ హాలిడే రెడీనెస్ రిపోర్ట్ అనే పేరుతో విడుదల చేసినటువంటి ఈ సర్వేలో లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన వెంటనే ప్రయాణాలకు సిద్ధమవుతామన్నట్టుగా 18% చెప్తే 3 నుంచి 6 నెలల్లోపు వెళ్తాము అన్నట్టుగా 51% మంది తెలిపారు. అయితే దేశీయంగా పర్యటించేందుకు 54% మంది, విదేశాల్లో పర్యటించేందుకు 46% మంది ఆసక్తి చూపించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రసాద్ స్కీమ్ దేనికి సంబంధించింది? పిలిగ్రమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అంటాము.
ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది ఈ ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం? ఏదైతే పిలిగ్రమేజ్ డెస్టినేషన్స్కి సంబంధించి, అంటే కంప్లీట్ రిలీజియస్ టూరిజం ఎక్స్పీరియన్స్ని అందించాలి, అది కూడా ప్లాన్డ్ మరియు సస్టైనబుల్ మేనర్లో ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ని చేపట్టాలి అన్నట్టుగా ఈ ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్లోని ఆర్కే బీచ్ సమీపంలో కోస్టల్ బ్యాటరీ నుంచి కిర్లంపైడి లేఅవుట్ వరకు కూడా మొత్తం 3 కిలోమీటర్లు తీరం వెంబడి చేపట్టేటటువంటి ప్రాజెక్ట్కి తీర నియంత్రణ జోన్ లేదా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతుల కోసం ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర అనుమతులు సరిపోవు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా ఉండాలి అన్నట్టుగా దీనికి నిధులిచ్చినటువంటి ప్రపంచ బ్యాంక్ అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టుల ప్రతిపాదనకి కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖకి పంపించటం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలను ఇటీవల వెల్లడించారు. ఇక్కడ తీరం అంటే కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే కాదు, ప్రతిపాదన ప్రకారం 30 కిలోమీటర్లు ఉంది అన్నట్టుగా కేంద్ర నిపుణుల మదింపు కమిటీ అభిప్రాయపడింది. 3 కిలోమీటర్ల పనులు పూర్తయిన తర్వాత మిగిలిన పనులన్నీ చేస్తాము అన్నట్టుగా ఆ అధికారులు కమిటీకి చెప్పటం జరిగింది. కానీ ఈ ప్రతిపాదనల్ని 3 భాగాలుగా విడగొట్టి ఎందుకు చేస్తున్నారు, ఒకే ప్రాజెక్టుగా ఎందుకు చేయటం లేదు అన్నట్టుగా ప్రశ్నించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇచ్చిందో ఆ వివరాల్ని మాకు సమర్పించండి అన్నట్టుగా కమిటీ ఆదేశించింది. దాంతో ప్రస్తుతానికి ఈ పనుల ప్రాజెక్టుల ప్రయత్నాల్ని నిలిపివేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ని ఏ చట్టం కింద పర్యావరణ శాఖ ప్రకటిస్తుంది? ఏ చట్టం కింద? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు? 1986. ఈ చట్టం కింద కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా వీటిని 1991లో ఇష్యూ చేయటం జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ని ఎవరు ఇష్యూ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద కోస్టల్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేయాలి, కన్జర్వ్ చేయాలి, దానికోసం మెజర్స్ తీసుకోవాలి అన్నటువంటి మ్యాండేట్తో ఈ చట్టానికి సంబంధించి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ని ఇష్యూ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టాయికథాన్ 2021 గ్రాండ్ ఫినాలేకి సంబంధించి. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులతో ముచ్చటించటం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో బొమ్మల దిగుమతులు 80% ఉన్నాయి. దీనివల్ల కోట్లాది రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అలాంటి సందర్భంలోనే మన దేశంలోనే ఇలాంటి బొమ్మల తయారీ రంగం అనేది బాగా అభివృద్ధి చెందితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే స్వదేశీ క్రీడా ఉత్పత్తులకి ఆలంబనగా నిలుద్దాము అన్నట్టుగా పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆట బొమ్మల యొక్క మార్కెట్ విస్తృతి అన్నటువంటిది 7.5 లక్షల కోట్లు, అంటే $100 బిలియన్గా ఉంటే అందులో మన దేశ వాటా వచ్చేసరికి 11,000 కోట్లు, అంటే $1.5 బిలియన్ మాత్రమే అన్నట్టుగా చెప్పటం జరిగింది. కాబట్టి ఈ పరిశ్రమకి మన దేశంలో విస్తృతమైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టుగా సూచించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, టాయ్ కథాన్ దేనికి సంబంధించింది? టాయ్ కథాన్ అన్నటువంటిది దేనికి సంబంధించిందండి? స్వదేశీ బొమ్మల యొక్క ఆట పరిశ్రమలకి అవకాశాలని కల్పించే విధంగా కొత్త కొత్త ఆలోచనల్ని తీసుకొచ్చేందుకు ఈ టాయ్ కథాన్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించటం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 1567 ఆలోచనల్ని 3 రోజుల పాటు నిర్వహించినటువంటి టాయ్ కథాన్ 2021 కింద ఎంపిక చేయటం జరిగింది. ఇందులో దాదాపు 120,000 నుంచి 17,000కు పైగా కొత్త ఆలోచనలు అనేవి సమకూరాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయవాదుల మీద దాడి చేస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించాలి అన్నట్టుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించినటువంటి న్యాయవాదుల పరిరక్షణ బిల్లు 2021 ముసాయిదా ప్రతిపాదించింది. రీసెంట్గా తెలంగాణలో న్యాయవాది తన యొక్క సతీమణి ఇద్దరు హత్యకు గురైనటువంటి విషయానికి సంబంధించి న్యాయవాదుల రక్షణ అంశం అనేది తెర మీదకి వచ్చింది. దీనికోసమే బిల్లును ప్రవేశపెట్టాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 7 సభ్యుల కమిటీ అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ 2021 బిల్ ముసాయిదాని రూపొందించింది.
అందులో ఇలా న్యాయవాదుల మీద దాడి చేస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షను విధించాలి, అలాగే 1 లక్ష రూపాయల జరిమానాన్ని విధించాలి అన్నట్టుగా ప్రతిపాదించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, న్యాయవాదుల మీద దాడి చేస్తే 5 సంవత్సరాల వరకు శిక్ష విధించాలని ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఏ ముసాయిదా ప్రతిపాదించింది? ఏ ముసాయిదా? న్యాయవాదుల పరిరక్షణ బిల్లు 2021. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో అమెరికాకి చెందినటువంటి టైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మొత్తం 2,100 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమని నెలకొల్పబోతోంది. దీనిని జహీరాబాద్ జాతీయ పెట్టుబడులు తయారీ మండలిలో దీన్ని స్థాపించబోతోంది. దీని ద్వారా దాదాపు 25,000 మందికి ఉపాధి కలుగుతుంది. తొలి 5 సంవత్సరాల్లో 50,000కు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలని ఇక్కడ తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టైటాన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? ట్రైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి వినియోగానికి సంబంధించినటువంటి నిబంధనల్ని అమలు చేయటంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అనేవి విఫలమవుతున్నాయి. అనేక ప్లాంట్లు మార్గదర్శకాల్ని పాటించటం లేదు అన్నట్టుగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటి సంస్థ వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలే అన్నట్టుగా పేర్కొంది. విద్యుత్ కేంద్రాలకి సంబంధించి ప్రశ్నావళిని పంపించటంతో పాటు వారి యొక్క వార్షిక నివేదికల ఆధారంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుంచి సమాచార హక్కు చట్టం, క్షేత్రస్థాయి సర్వేల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించారు. దీనికి సంబంధించి ఈ సర్వేలో మొత్తం 154 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి 132 బొగ్గు విద్యుత్ కర్మాగారాల యొక్క పరిస్థితిని అధ్యయనం చేయటం జరిగింది. ఇది మొత్తం వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్లో 75% అన్నమాట. ఇందులో నిబంధనలు అనుసరిస్తూ ఉన్నటువంటివి 64 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి 54 ప్లాంట్లు మాత్రమే, అనుసరించనివి 59 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి 54 ప్లాంట్లు. అలాగే 42 గిగావాట్ల ప్లాంట్లు వచ్చేసి 36, ఇతర కూలింగ్ పద్ధతులు అనుసరించాల్సినవి 17 గిగావాట్ల సామర్థ్యం గల 18 ప్లాంట్లు. అలాగే నిబంధనలు అనుసరిస్తున్నటువంటి 64 గిగావాట్ల ప్లాంట్లలో అధిక భాగం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలే ఉన్నాయి. అలాగే నిబంధనలు అనుసరించినటువంటి 59 గిగావాట్ల ప్లాంట్లలో ప్రభుత్వ ప్లాంట్ల వాటానే 65% ఉంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. అలాగే పాత మరియు కాలం చెల్లినటువంటి విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా కూలింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయకుండానే పనిచేస్తూ ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 3 జూన్ 2022లోగా వీటిలో కూలింగ్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉదయ్ అంటే ఏంటండి? ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అంటాము. దీనిని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించారు? 2015వ సంవత్సరం నవంబర్లో ఈ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. దీని కింద ఏదైతే స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నటువంటివి, అంటే డిస్కామ్స్ అన్నటువంటివి, వాటి యొక్క ఫినాన్షియల్ పొజిషన్ అనేది తగ్గిపోయింది కాబట్టి దానికి సంబంధించి వాటి యొక్క ఫినాన్షియల్ పవర్ని మళ్ళీ డిజైన్ చేయటం కోసం ఈ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అన్నటువంటి వాటిని తీసుకురావటం జరిగింది. ఇందులో డిస్కమ్స్ అన్నటువంటివి ఎలక్ట్రిసిటీని జనరేషన్ కంపెనీస్ నుంచి కొనుక్కొని వాటిని కన్జ్యూమర్స్కి అమ్ముతూ ఉంటాయన్నమాట. అయితే ఈ డిస్కమ్స్ లాసెస్లో పడిపోతూ ఉన్నాయి అన్నట్టుగా వాటి కోసమే ఈ ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ప్రాప్తి అన్నటువంటి ఒక పోర్టల్ ఉంది. ప్రాప్తి అన్నటువంటి పోర్టల్ ఏంటి? ప్రాప్తి అంటే పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్స్ అంటాము. ఈ పోర్టల్ ప్రకారం చూసుకుంటే 2019వ సంవత్సరంలోనే పవర్ జనరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, జెన్కోస్ అంటాము, ఆ పవర్ జనరేషన్ కంపెనీస్ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ డ్యూ వచ్చేసరికి 81,000 కోట్లు అనమాట. దాదాపు 48% 2019లో పెరిగింది. అంటే అంత అలాంటి పరిస్థితుల్లో మన డిస్కమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి కోసం 2015 నవంబర్లోనే భారత ప్రభుత్వం ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈ పథకం కింద లబ్ధిదారులకి అంటే అర్హత గల చేనేత కుటుంబానికి 24,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం చేయబోతోంది. ఈ సందర్భంగా 7వ తేదీన అంటే జాతీయ చేనేత దినోత్సవం రోజున వీళ్ళకి ఈ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించటం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి 6 నుంచి 8వ తేదీ లోపల అర్హులైనటువంటి నేతన్నల జాబితాని వార్డు మరియు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. అలాగే మున్సిపల్ కార్యాలయాలకి, ఎంపీడీఓ కార్యాలయాలకి 10 తేదీల్లో పంపాలి. అక్కడ జాబితాల్ని పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరణ చర్యల్ని తర్వాత పూర్తి చేయాలి. ఆ జాబితాని మళ్ళీ జిల్లా స్థాయిలో హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ అసిస్టెంట్ డైరెక్టర్లకు పంపించాలి. వాళ్ళు కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాని తయారు చేయాలి. ఆ తర్వాత జిల్లా స్థాయిలో అర్హుల జాబితాని తయారు చేయాలి. తుది జాబితాని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డైరెక్టర్కి అందజేయాలి. తర్వాత దానికి సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం నాడున నిధుల్ని విడుదల చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గురించి వివరించండి. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని దేనికోసం తీసుకొచ్చారు? హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క హ్యాండ్లూమ్ వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫినాన్షియల్ అసిస్టెంట్స్ని అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ స్కీమ్ కింద మొత్తం 24,000 రూపాయల్ని ఎవరికైతే వాళ్ళ యొక్క ఓన్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయో ప్రతి సంవత్సరం అలాంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయటం జరుగుతుంది. మొత్తం 5 సంవత్సరాలకు గాను 1.2 లక్షల రూపాయల్ని వీళ్ళకి అందజేస్తారు. అయితే ఈ స్కీమ్కి సంబంధించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నేటివ్ అయి ఉండాలి. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ కింద అప్లై చేసేటటువంటి వాళ్ళు హ్యాండ్లూమ్ వీవర్ అయి ఉండాలి. అలాగే హ్యాండ్లూమ్ అసోసియేషన్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అంటే ఆ అప్లికెంట్కి సంబంధించి అది అవసరం అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు బిలో పావర్టీ లైన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. అలాగే ఇంట్లో ఎన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అన్నటువంటి దాంతో పక్కన పెడితే ఒక వీవర్కి సంబంధించి ఒక బెనిఫిట్ మాత్రమే దీని కింద అందుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో భారత్ మరియు అమెరికా నేవీ సంయుక్తంగా నిర్వహించినటువంటి విన్యాసాలు ముగిశాయి. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ విన్యాసంలో P-81 MiG-29K ఎయిర్క్రాఫ్ట్లతో పాటు ఇండియన్ నేవీ షిప్స్ కొచ్చి, టెగ్ ఇవి కూడా పాల్గొన్నాయి. అమెరికా షిప్స్ మరియు ఎయిర్క్రాఫ్ట్లతో కలిసి మన నేవీ అధికారులు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, అలాగే క్రాస్ డెక్ హెలికాప్టర్ ఆపరేషన్స్, యాంటీ సబ్మరైన్ ప్రదర్శనల్ని చేయటం జరిగింది. మారిటైమ్ ఆపరేషన్స్లో భాగంగా 2 దేశాల మధ్య సంబంధాలు, నావికా సామర్థ్యం, రక్షణ రంగాల్లో భాగస్వామ్యం లాంటి అంశాల బలోపేతాని కోసం ఈ విన్యాసాలని నిర్వహించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మలబార్ సంయుక్త విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఏ దేశాల మధ్య? ఫస్ట్ టైం 1992 మన ఇండియా, అలాగే యుఎస్, ఇవి రెండూ కలిసి ఈ మలబార్ సైనిక విన్యాసాలని మొదలుపెట్టాయన్నమాట. రాను తర్వాత అంటే ఫస్ట్లో ఇది బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్గా ఉండేది, అది రాను ట్రైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్గా మారింది. అంటే 2015 ఇండియా యుఎస్లతో పాటు జపాన్ కూడా ఈ సంయుక్త విన్యాసాల్లో పాలు పంచుకుంది. దాంతో ఇది ట్రైలేటరల్ ఎక్సర్సైజ్గా మారింది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి 3 బరాజ్లు, 7 లింకులు, మొత్తం 28 ప్యాకేజీలుగా 100 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లిఫ్టింగ్ ఏ రివర్ అన్నటువంటి పేరు మీద ఒక డాక్యుమెంటరీని తీయటం జరిగింది. 3 సంవత్సరాల పాటు శ్రమించి దీనికి రూపకల్పన చేశారు. మొత్తం ఇంగ్లీష్తో సహా 6 భాషల్లో ప్రసారమవుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, లిఫ్టింగ్ ఏ రివర్ డాక్యుమెంటరీ ఏ ప్రాజెక్ట్కి సంబంధించింది? ఏ ప్రాజెక్ట్కి? కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, గ్రేట్ జూన్ అప్రైజింగ్ డేని ఏ రాష్ట్ర ప్రజలు పాటిస్తారు? ఏ రాష్ట్ర ప్రజలు పాటిస్తారు? మణిపూర్. మణిపూర్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు 18 జూన్ 18వ తేదీని గ్రేట్ జూన్ అప్రైజింగ్ డేగా పాటిస్తారు? ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల కౌంటీ కోర్ట్ ఆఫ్ విక్టోరియాకి న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారతీయుడు ఎవరు?
దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.